మూడేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో మాత్రమే తాను చెప్పానని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. విభజన హామీల్లో 85% నెరవేర్చినట్లు ఆయన పునరుద్ఘాటించారు. కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా చెప్పినవి ఇప్పటికే ప్రారంభమైనాయి. వాటికి ఎంతెంత నిధులు ఇచ్చారనేది కూడా నేను చెప్పాను. నేను చెప్పిన ఏ అంకెనా తప్పైతే చెప్పమనండి, నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా. కేంద్రము వివిధ పొద్దుల కింద ఏమిచ్చింది అది ఎవరైనా తృప్తి చెందారా తృప్తి చెందలేదా అనే దాని మీద నేను వ్యాఖ్యానించలేదు. ఇది ఇచ్చారు అని చెప్తున్నాను. ఇవ్వలేదు అంటే ఇవ్వలేదని చెప్పుకున్నట్టు నేను సమాధానం చెప్తాను. 2014-15 సంబంధించిన రెవెన్యూ లోటు విషయం ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి 60-90 నిష్పత్తిలో నిధులు తేడా ఏదైతే వస్తుందో ఆ నిధులన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్కి సమకూర్చడానికి సిద్ధంగా ఉంది.